తెలంగాణ కాంగ్రెస్ లో రెండు భిన్న ధృవాలు పేరున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాళ్ళ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. ఆయన ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. పిసిసి చీఫ్ అయ్యాక తొలిసారి కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి కలిశారు. ఇక ఇద్దరు లీడర్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అటు పార్టీలో ఇటు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురు చర్చించామని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో తాము మార్పు తీసుకురాగలమని భావిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. మోడీ యొక్క కోవర్ట్, ఈ కోవర్ట్ను కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండి యూపీఏ భాగస్వాములుగా ఉన్న వాళ్ళ మధ్యలో చేరి చిచ్చు పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేసి ఈ యూపీఏ భాగస్వాములుగా ఉన్న వాళ్ళని కొంతమందిని చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి మోడీ కుర్చీని పదిలం చేయడానికి మోడీకి ఎన్డీఏకు అనుకూలంగా పనిచేయడానికి సుపారీ తీసుకున్న సుపారీ గ్యాంగ్. ఈ సుపారీ గ్యాంగ్ ఇవాళ మీరు ఆలోచన చేయండి, కేసీఆర్ గారు మమతా బెనర్జీతో, స్టాలిన్ తో, ఉద్దవ్ ఠాక్రే తో, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న పక్షాలు ఆర్జేడీతో, ఇలాంటి రాజకీయ పార్టీలతోనే చర్చిస్తుంది. వీళ్ళందరూ ఆల్రెడీ యూపీఏ భాగస్వాములు, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నోళ్ళు. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ మాతో ఉన్నోళ్ళు. వీళ్లను కాంగ్రెస్ పార్టీ నుంచి విడదీయడం ద్వారా నేషనల్ ఫ్రంట్ లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ లేకపోతే థర్డ్ ఫ్రంట్ ఏదో ఒకటో దిక్కుమాలిన ఫ్రంట్ పెట్టి డెంకేసి కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని చెడగొట్టేదానికి మోడీ గారి ఆదేశాల మీద కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. నిజంగానే